Hi friends, welcome to my channel. Meer baagunnara? Nenu kuda baagunnanu. Ee roju vachesi potli buttons ela tayar chesukovalo easy ga ela tayar chesukovalo chuddam. Ippudu manam ayina dress kutna edi kutna ilaka raddu chinna gaano pedda gaano raddu untukoddu kada aa raddu kuda waste cheyakunda ee raddu ni ilaka chinna ga cut cheseskoni ఇలా కట్ చేసుకొని చిన్నగాన ఇప్పుడు వచ్చేసి ఒక 2 ఇంచీలు వెడల్పు ఒక 2 ఇంచీలు హైట్ ఉన్న పీస్ ని తీసుకోండి అంటే మీకు కొంచెం పెద్దగా కావాలనుకుంటే 2 ఇంచీలు తీసుకోండి కొంచెం చిన్నగా కావాలంటే 1.5 తీసుకోండి ఇలా తీసుకొని సెంటర్ మీకు సెంటర్ తెలుస్తుది ఒకవేళ తెలియదు అనుకుంటే ఇలాగా ఆన్సర్ ఇలా 4 మడతలు వేసుకొని ఇలాగా సెంటర్ కే ఇలాగా ఆన్సర్ పెట్టేసుకోండి ఇలా సెంటర్ కే ఆన్సర్ పెట్టేసుకొని ఇలాగా ఇలా వచ్చేసి ఈ సెంటర్ లో మీకు ఏ సైజు కావాలనుకుంటున్నారో అంత ఈ పీస్ ఇలా తీసుకొని ఇలా ఇలా అనుకొని ఇలాగా ఇది సెంటర్ కే ఆన్సర్ పెట్టుకున్నాం కదా ఇక్కడ పెట్టి చాలా ఈజీగానే పోట్లీ బటన్స్ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓన్లీ ఈ రౌండ్ కోసం ఇలా తిప్పండి అంతే ఇలా పట్టుకొని ఇలా తిప్పి మీకు ఈ సైజు కావాలనుకుంటే 2 ఇంచీలు పెట్టుకోండి ఒకవేళ ఇంకా చిన్న సైజు కావాలనుకుంటే 1.5 ఇంచీల వెడల్పు 1.5 ఇంచీల హైట్ కూడా తీసుకోవచ్చు మామూలు థ్రెడ్ మామూలు మనం బ్లౌజులు గట్ట కుట్టుకుంటాం కదా ఆ థ్రెడ్ తీసుకుని ఇలాగా ఇలా చుట్టి ఇలాగా ఇలా ముడేయండి ఇలాగా ఎక్కువ సార్లు ఒక 5-6 సార్లు తిప్పేసి ఇలాగా 2-3 ముళ్ళు వేసేయండి గట్టిగా ఉంటుంది ఇలా ఇలాగా ఇలా ముడేసి తెంపేసి ఇలా కట్ చేసుకోండి ఇంకా ఎన్నాళ్ళు ఉన్న బ్లౌజ్ ఎన్నాళ్ళు మనతే అన్నాళ్ళు మన్నుద్దే ఏమీ కాదు అసలు గట్టిగా చాలా బాగా వస్తుంది ఇంకా చిన్న సైజు కావాలనుకుంటే 1.5 ఇంచీల తీసుకుని చిన్న సైజు కూడా చేసుకోవచ్చు ఇంకా సులువుగా మీకు అలాగా సమ్గా రావు అనుకుంటే క్లాత్ సమ్గా రాదు అనుకుంటే ఈ బాల్స్ తీసుకుని ఈ మార్కెట్లో దొరుకుతాయి పెద్ద రేట్ కాదు 10 రూపాయలకి పెద్ద ప్యాకెట్ వస్తుంది ఇవి తీసుకుని ఈ బాల్స్ తీసుకుని ఇవి కూడా ఏమి అవ్వవు ఎలా తడిపినా నొక్కినా ఏమి కావు అంటే క్లాత్ అంటే అది వేరు క్లాత్ అంతా మన్నుకుంటుంది ఇది కూడా ఇలా సెంటర్ చూసుకుని ఇలా పెట్టి ఒకేలాగా మీకు రావాలి అనుకుంటే ఇలాగ మీకు ఏ సైజ్ బాల్స్ కావాలంటే ఆ సైజ్ బాల్స్ తీసుకుని ధర్మకూల్ బాల్స్ అంటారు ఇట్లని ఇవి వచ్చేసి మార్కెట్ లో 10 రూపాయలకి పెద్ద ప్యాకెట్ వస్తుంది 10 రూపాయలకి బోల్డ్ అని వస్తాయి ఇవి ఇవి కూడా మనకి ఒకవేళ మనకి ఈజీగా అయిపోవాలి మామూలుగా ఇంకా అంటే ఇవి తీసుకుని సమానంగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు బాల్స్ తీసుకుని ఆ సైజు మనం తయారు చేసుకోవచ్చు ఇవి వచ్చేసి దానంత మన్నుకుండవో అలాగా ఎక్కువ సార్లు ఉతుకులోకి కొంచెం తేడా వస్తాయి వెంటనే అయితే ఏం తేడా రావు చాలాళ్ళు బాగానే ఉంటాయి ఇదిగో ఎంతలాగన్నా బాగానే ఉంటాయి ఇవి కూడా తడిపినా గట్ట ఏం కావు ఒకవేళ వీటితో కూడా మనం తయారు చేసుకోవచ్చు వీటితో అంటే మనం ఇలా తీసుకున్నాం కదా 2 ఇంచీలు ఇది కూడా 2 ఇంచీలు వెడల్పు 2 ఇంచీలు హైటు తీసుకుని పీసు ఇదైతే మాత్రం ధర్మకూల్ బాల్స్ అయితే మాత్రం ఇలా డబుల్ వేయాలి క్లాత్ డబుల్ వేయకపోతే ఇది కలర్ బయటికి కనిపిస్తూ ఉంటుంది మామూలుగా ఈ గోల్డ్ కలర్ ఉంటాయి ఇవి ఒకవేళ ఇలాగ వేయాలనుకుంటే గోల్డ్ వైట్ ఉంటాయి అలా తీసుకుని ఇలాగ ఇది కూడా అంతే ఇలాగ మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు బాల్స్ తీసుకుంటే మార్కెట్లో దొరుకుతాయి ఈ చాలా తక్కువ రేట్కే 10 రూపాయలు ప్యాకెట్ 10 రూపాయలకి చాలా ఎక్కువ ఉంటాయి కాకపోతే మనకి క్లాత్ అయితే మనకి చాలా బ్లౌజ్ అన్నాళ్ళో బ్లౌజ్ అన్న డ్రెస్ అన్న ఎన్నాళ్ళం అన్నతే అన్నాళ్ళో ఇవి కూడా ఏమి కావు ఇవి అయితే ఈ ధర్మకూల్ బాల్స్ అంటే కొన్ని రోజులు కొంచెం ఇవి నలుగుతాయి కదా అందుకనేసి కాకపోతే
ఇలా తయారు చేసుకోవచ్చు, అలా తయారు చేసుకోవచ్చు. ఇక ఇవి వచ్చేసి ఈ సైజు చిన్న సైజు కదా, చిన్నగా వచ్చింది. మనకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కూడా ఉంటాయి. ఇవి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు, ఇలాగే తయారు చేసుకోవచ్చు. ఇలా కూడా ఇలాగా తక్కువ టైంలోనే ఎన్నైనా తయారు చేసేసుకోవచ్చు, చాలా ఈజీగానే తయారు చేసేసుకోవచ్చు. ఇట్లకి ఏమీ అవసరం లేదు. మామూలు మనకి రద్దు ఉంటుంది కదా, ఇలాంటి రద్దు ఒకటి తీసుకుని కట్ చేసుకుని రద్దు తీసుని అదే కలర్ అయితే మనకి బాగుంటుంది అనమాట. ఇప్పుడు బ్లాక్స్ వేయాలనుకుంటే బ్లాక్ కలర్ రద్దు కట్ చేసుకుంటే బాగుంటుంది, వేరే కలర్ కాకుండా. ఇలాగా ఎన్నైనా ఈ బటన్స్ తయారు చేసేసుకోవచ్చు, చాలా నీట్గా ఉంటుంది కదా. మనకి ఇంకో పెద్ద సైజు కావాలనుకుంటే రెండు అంగుళాల హైట్, రెండు అంగుళాల లూజు తీసుకోండి. చిన్నది కావాలనుకుంటే ఇంచినర క్లాత్ తీసుకోండి, ఇంచినర హైట్ ఇంచినర వెడల్పుతో తీసుకోండి. ఇలా ఈ సైజు కావాలన్నా, ఈ సైజు కావాలన్నా, ఇంకా చిన్న సైజు కావాలన్నా, ఏ సైజు కావాలన్నా మనం చాలా ఈజీగా ఇలాగ తయారు చేసుకోవచ్చు. పోట్లీ బటన్స్ దేనికి వేసుకున్నా సరే చాలా నీట్గా ఉంటుంది కదా ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన అమ్మ టైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.